ప్రకాశం జిల్లా మార్కాపురం వైద్యశాలలో కరోనా వైరస్ బాధితులకు అందిస్తున్న ఆహారంలో అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని కరోనా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆహారం తింటే ఉన్న ఆరోగ్యం చెడిపోవడం ఖాయమని బాధితులు వాపోతున్నారు. మార్కాపురం గవర్నమెంట్ హాస్పిటల్లో కరోనా పేషెంట్ల కోసం మధ్యాహ్న భోజనం మెనూలో నాసిరికంగా ఆహారం అందిస్తున్న అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై కరోనా బాధితుల ఆహారంలోని చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఈ విచారకర సంఘటన మార్కాపురం జిల్లా వైద్యశాలలో జరిగింది. కాంట్రాక్టర్లు కూడా కరోనా వ్యాధి గ్రస్తులకు అందిస్తున్న భోజనం చూసి అనారోగ్యంతో పాటు లేని అనారోగ్యం కూడా తెచ్చిపెట్టే విధంగా ఉందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచాల్సిందే పోయి పూర్తిగా కాంట్రాక్ట్ యొక్క కక్కుర్తితో వారికి సరైన ఆహారం అందించడం లేదు. మెనూ ప్రకారం ఎటువంటి డైట్ ఇవ్వాలో ఇవ్వకుండా వారిని ఇంకా రోగ్రస్తులను చేస్తున్నారు. ఈ విధమైన భోజనం తింటే ప్రాణాలు ఉంటాయో ఉండవో అని భయమేస్తుందని బాధితులు తెలియజేశారు. మార్కాపురం గవర్నమెంట్ హాస్పిటల్లో కరోనా బాధితుల కోసం మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, ఉదయం పూట ఇస్తున్నటువంటి టిఫిన్, ఇవన్నీ కూడా చాలా నాసిరకంగా తక్కువ క్వాలిటీతోటి సప్లై చేస్తున్నారు. ఈ విధమైన ఆహారం తింటే ఉన్న జబ్బుతో పాటు ఇమ్యూనిటీ లెవెల్స్ పూర్తిగా దెబ్బతినిపోయి లాస్ట్కి ప్రాణాల మీదే ఆశలు వదిలేసుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నది. సో ఇమ్మీడియట్లీ దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.